నేను ఆల్రెడీ నాకు సంబంధించినంత వరకు ఎవరైనా నాకు తెలిసిన వాళ్లకు కరోనా వస్తే నా తోటి సహాయం ఒక 10,000 20,000 ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను నేను ఆల్రెడీ. సో అవన్నీ వాటన్నిటిని ప్రచారంలోకి తీసుకొచ్చే ఉద్దేశం లేదు, అవసరం వచ్చినాడు పెడదాం బయట. బట్ నేను అలా చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఎవరైనా కుటుంబ సభ్యులకు కరోనా వచ్చినప్పుడు వాళ్ళు బాధపడుతుంటే భయపడుతుంటే వాళ్లకు ధైర్యాన్ని చెప్తా ఉన్నాను. రాత్రి 4 గంటల వరకు నా ఫోన్ ఆన్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను నాకు సంబంధించినంత వరకు నేను ఒక సహాయాన్ని చేయదలుచుకున్నాను. అదేమిటయ్యా అంటే, ఎవరికైనా ఇన్ కేస్ పరిస్థితులు బాగాలేక ఎవరికైనా కరోనా వ్యాధి సోకినట్లయితే మీ కుటుంబంలో వాళ్ళు హాస్పిటల్లో ఉండనివ్వండి, మీ ఇంట్లో ఉండనివ్వండి, వాళ్ళ పేరు మీద ఆయుష్ పెరగాలని ఒక పూజా కార్యక్రమాన్ని ఉచితంగా చేయబోతా ఉన్నాను. ఫ్రీగా నేను నా టీం ఆధ్వర్యంలో చేస్తాను. అది ఈ వారంలో ఉంటుంది, అంటే వచ్చే వారంలో. రేపు సోమవారం కాబట్టి సోమవారం నుండి శనివారం మధ్యలో ఉంటుంది. సో దయచేసి మీకు సంబంధించినటువంటి వివరాలు, అంటే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైతే కరోనా వచ్చిందో వారికి సంబంధించిన వివరాలు, అంటే వారి పేరు, గోత్రము, నక్షత్రము, అలాగే వారి యొక్క ఫోటో. నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కు మీరు వాట్సాప్లో సెండ్ చేయండి. మీకు చేసి పూజ చేసిన తర్వాత మళ్ళీ ఆ యొక్క వీడియోను మళ్ళీ మీకు అదే వాట్సాప్ నెంబర్కు సెండ్ చేయడం జరుగుతుంది. మీ ఉచితంగా ఒక రూపాయి కూడా తీసుకోకుండా మీకు ధైర్యాన్ని ఇవ్వడం కోసం మాత్రమే. ఎందుకంటే ఎన్ని రోజులు ధర్మాన్ని నమ్మినటువంటి నేను, ఎన్ని రోజులు వెంకటేశ్వర స్వామివారిని నమ్మినటువంటి నేను, మీకు కొద్దిగా గొప్ప ధైర్యాన్ని ఇవ్వడం కోసం చేసేటువంటి ఒక ప్రయత్నం. సో వ్యక్తిగతంగా మీకు ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి, మీ బంధువుల్లో, మీ ఇంట్లో ఎవరికైనా సరే, మీ సన్నిహితుల్లో స్నేహితుల్లో ఎవరికైనా సరే కరోనా వచ్చి కొద్దిగా సమస్యల్లో ఉండి ఆరోగ్యం ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 9994956489 9994956489 ఈ నెంబర్కి మీ యొక్క ఆ పర్సన్ యొక్క, అంటే కరోనా బారిన పడ్డ వ్యక్తి యొక్క ఫోటో, నక్షత్రము, గోత్రము, పేరు, వీటిని పంపించగలరు. మతాలతోటి సంబంధం లేదు, మతాలతోటి సంబంధం లేదు, గుర్తుంచుకోండి, మతాలతోటి సంబంధం లేదు. ఏ మతము వారైనా ఎవరైనా బాధలో ఉంటే, కరోనా కష్టకాలంలో ఉంటే దయచేసి ఆ నెంబర్కు వాట్సాప్ చేయగలరు. వారికి సంబంధించినటువంటి ఆయుష్ సంబంధించినటువంటి కార్యక్రమాలను వామాచార పద్ధతిలో, అంటే త్వరగా కోలుకునేలాగా, అంటే కొన్ని పూజలు స్లోగా రిజల్ట్ ఇస్తాయి, కొన్ని పూజలు త్వరగా రిజల్ట్ ఇస్తాయి. సో వామాచార పద్ధతి అంటే మందు మాంసము పెట్టి కొన్ని పూజలు చేయడం జరుగుతుంది. వాటిని దక్షిణ భారతదేశంలో నేనే చేయిస్తాను కాబట్టి వాటిని చేయడం కోసం నా వంతు సహాయంగా, నా వంతు ప్రయత్నంగా, నన్ను నమ్మే వారి కోసము మాత్రమే, నమ్మని వారి గురించి మాట్లాడడం లేదు, ఇతర మతాలను విమర్శించే వాళ్ళ గురించి మాట్లాడడం లేదు, హిందూ మతాన్ని విమర్శించే వారి గురించి మాట్లాడడం లేదు, ఇతర దేశాల్లో ఉండి భారతదేశం మీద విమర్శలు చేసేటువంటి వారి గురించి మాట్లాడడం లేదు. ఎవరైతే శాస్త్రాల్ని, భగవంతుణ్ణి, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నమ్ముతారో, ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది అని చెప్పి నమ్ముతామో, సో అలాంటి ఒక శక్తిని నేను కూడా నమ్ముకొని, వెంకటేశ్వర స్వామివారిని నమ్ముకొని మీకు, నాకు తెలిసిన వారికి సహాయం చేయడం కోసం నా వంతు ప్రయత్నంగా ఈ పూజలు చేయదలిచాను. నా టీంతో పాటు నేను నిర్వహిస్తాను. సో 9994956489 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. నార్మల్ కాల్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా మీ పేరు, గోత్రము, నక్షత్రము, ఫోటో ఆ నెంబర్కు పంపించేసేయండి. అంతే, ఇంకా మీరు ఏం రిప్లై పెట్టాల్సిన పని లేదు, మీరు రిప్లై వెయిట్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా మీకే మా వాళ్ళ దగ్గర నుండి పూజా కార్యక్రమం జరిగిన తర్వాత ఆ పర్టికులర్ పర్సన్కు సంబంధించినటువంటి నెంబర్కి మళ్ళీ వీడియో వస్తుంది, మేము పూజ నిర్వహించినటువంటి వీడియో వస్తుంది. సో ఇలా చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అలాగే వీలైతే ఒకవేళ మేజర్ కేసెస్ ఏవైనా ఉంటే, మేజర్ కేసెస్ అంటే సీరియస్గా ఉంటే, వెంటిలేటర్ మీద కానీ, ఆక్సిజన్ మీద కానీ, డాక్టర్లు కొద్దిగా కాన్ఫిడెన్స్ తక్కువగా ఇచ్చిన కేసులు ఏవైనా ఉంటే, నేను నా సొంత డబ్బుతో నేను త్రయంబకేశ్వర్లో మళ్ళీ అదే పూజ నేను స్పెషల్గా చేయించడానికి కూడా నిర్ణయించాను. నేను నా డబ్బులు పెట్టుకొని
స్పెషల్గా త్రయంబకేశ్వర్లో అపమృత్యు దోష నివారణ అంటారు. మీకు తెలుసు త్రయంబకేశ్వర్లో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కలిసినటువంటి దేవాలయము, బ్రహ్మ క్షేత్రపాలకుడుగా కలిగినటువంటి దేవాలయం. అంటే మన తలరాత రాసేది బ్రహ్మ, మార్చేది కూడా బ్రహ్మ. అందుకని మేజర్ కేసెస్, పెద్ద కేసెస్ ఏమైనా ఉంటే నేను త్రయంబకేశ్వర్కు పంపించి అక్కడ ఉన్నటువంటి పూజారులు, నాకు తెలిసినటువంటి పూజారుల ద్వారా ఆ కార్యక్రమాన్ని నిర్వహించి అది కూడా మళ్ళీ మీకు వీడియో పంపిస్తాము. మాకు ఒక రూపాయి కూడా వద్దు. దీనికి మిమ్మల్ని అడిగేటువంటిది ఏమిటంటే, అయ్యా దయచేసి ధైర్యంగా ఉండండి, దయచేసి ధైర్యంగా ఉండండి. మీకు మీ కుటుంబ సభ్యులకు జరిగే నష్టాన్ని, కలుగుతున్న నష్టాన్ని, బాధను ఎవరూ పూడ్చలేరు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఒకవేళ ఎవరైనా పెద్ద వ్యక్తులు ఇంటి యజమాని చనిపోయినప్పుడు మీ కుటుంబాన్ని ఎవరూ ఆదుకోలేరు. అంత భయంకరమైనటువంటి బాధల్లో మీరున్నారు. సో దయచేసి మీ కాళ్ళు పట్టుకొని, మీ పాదాలకు నమస్కారం చేస్తూ మీ కాళ్ళు పట్టుకొని కోరుకుంటున్నా, ధైర్యంగా ఉండండి, ఈ ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. ప్రతిరోజు పొద్దున్న లేస్తే కొన్ని వందల కేసులు వస్తూ ఉన్నాయి. బాధ అనిపిస్తుంది. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. విపరీతమైనటువంటి బాధలో ఉన్నటువంటి పరిస్థితి, ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మొద్దో తెలియనటువంటి పరిస్థితి, ఒక మనిషిని చూస్తే ఇంకో మనిషి పక్కకు తప్పుకునేటువంటి పరిస్థితి, నాకు సన్నిహితులైనటువంటి వ్యక్తులు కూడా ఫోన్ చేసి బాధతో రాత్రిపూట ఏడుస్తున్నటువంటి పరిస్థితి. దయచేసి ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ధైర్యం మనకు ఎవరు ఇవ్వరు, విమర్శిస్తారు. రేపొద్దున మన కుటుంబ సభ్యులు మనం కోల్పోతే ఆ బాధ వర్ణనాతీతం. దయచేసి మీ కాళ్ళు పట్టుకొని బ్రతిమాడుతున్నా, ధైర్యంగా ఉండండి. ఈ ఒక్క ఈ 15 రోజులు 20 రోజులు కనుక ధైర్యంగా ఉండగలిగితే ఈ వేవ్ మనం తగ్గించుకోగలుగుతాం. ఈ కరోనా వ్యాధి అనేది ఇద్దరితో పోదు, 2023 వరకు ఉంటుంది. మూడో వేవే కాదు, 4వ వేవ్, 5వ వేవ్, 6వ వేవ్ కూడా రావచ్చు. పాలకులను నమ్మే పరిస్థితి లేదు. వాళ్లపైన మనం ఏదో ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదు. సో ధైర్యంగా ఉండండి. ఎవరికి వాళ్ళు ధైర్యంగా ఉంటేనే మీ కుటుంబం ధైర్యంగా ఉంటుంది. నా వంతు సహాయంగా నేను చేస్తాను. ఎవరికైనా 24/7 ఫేస్బుక్లో మీకు ఏదైనా కష్టం ఉంటే నాకు మెసేజ్ చేయండి, మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను నేను. అలాగే ఖచ్చితంగా సీవియర్ కేసులు ఏమైనా ఉంటే వాటిని నేను త్రయంబకేశ్వరంలో పూజలు చేయిస్తా. కొద్దిగా నార్మల్ కేసులు ఉంటే నేనే ఇక్కడ పూజలు చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో మీ ఇంట్లో మీ వారిని కాపాడుకోవడానికి నా వంతు సహాయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాను. దయచేసి ఇష్టం లేని వాళ్ళు వదిలేయండి తప్ప విమర్శించకండి, తిట్టుకోకండి. నన్ను నమ్మే వాళ్ళ కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నా. తర్వాత మీ ఇష్టం. మీ అందరి కుటుంబాలను, కుటుంబ సభ్యులను భగవంతుడు వెంకటేశ్వర స్వామి వారు మనస్ఫూర్తిగా ఆయన కాపాడాలని, కరోనా బారిన పడకుండా మీ కుటుంబాలు చల్లగా ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటూ మరొకసారి చెప్తా ఉన్నా, 9994956489 ఈ నెంబర్కి కరోనా బారిన పడ్డ వాళ్ళ వివరాలు, అంటే ఫోటో, నక్షత్రం, గోత్రము, పేరు పంపించండి. వారి పేరున వారి ఆరోగ్యం కుదుటపడాలని ప్రత్యేకమైనటువంటి పూజలు చేయించిన తర్వాత మీకు తిరిగి మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది మీ దానికి వస్తుంది. ఓం నమో వెంకటేశ్వర. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్లో గజం కేవలం 6600కే. మీకు అర్థమవుతుందా? హాయ్ యూస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హ్యాండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.